అందరికీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి విన్సెన్సో కానీ బిఎన్ఎల్ కానీ రోగ్ గేమ్ప్లే కానీ బ్యాక్గ్రౌండ్లో యూస్ చేయడం వల్ల యూట్యూబర్స్కి అయితే కాపీరైట్ స్ట్రైక్ అనేది ఎందుకు రాదనమాట. మీలో చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుందన్న విన్సెన్సో గేమ్ప్లే కానీ ఎవరి గేమ్ప్లే అయినా బ్యాక్గ్రౌండ్లో యూస్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్ అనేది పడద్దేమో అని. సో ఈరోజు వీడియోలో అయితే నేనైతే మీ డౌట్ అయితే క్లారిఫై అయితే చేయబోతున్నానన్న. నాకు తెలిసిన కొన్ని లెవెల్ 1 అకౌంట్స్కి అయితే స్టీమర్ బ్యాజ్ అయితే ఉందన్న, వాళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వాళ్ళకి ఏ పర్పస్ మీద ఇచ్చారో కూడా దాని గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే షేర్ అయితే చేయండి అన్న. మనం 1K సబ్స్క్రైబర్స్కి అయితే చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. జస్ట్ ఇంకా 170 సబ్స్క్రైబర్స్ వస్తే మనం 1K తిరిగి. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామన్నా. సో మన ఫస్ట్ థింగ్ వచ్చేసి కాపీరైట్ ఎందుకు పడదా అయితే చెప్తానమాట. సో చాలామంది అయితే అనుకుంటారనమాట డిస్క్రిప్షన్లో వాళ్ళ ఛానల్ లింక్ ఇస్తే మనకైతే కాపీరైట్ అయితే పడదని. సో మీరు అనుకుంటుంది అయితే రాంగ్ అన్న. సో కాపీరైట్ ఎందుకు పడదంటే వాళ్ళు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వీడియో యొక్క లైసెన్స్ వచ్చేసి క్రియేటివ్ కామన్స్ అని అయితే సెలెక్ట్ చేసి పెడతారనమాట. సో వాళ్ళు యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు లైసెన్స్ వచ్చేసి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అనేది పెడితే వాళ్ళకైతే కాపీరైట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకైతే డౌట్ అయితే వచ్చే ఉంటుంది క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్. మీరైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇదే క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ అంటే అక్కడ 2 లైసెన్స్లు అయితే ఉంటాయి, స్టాండర్డ్ లైసెన్స్ క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్. క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ అంటే విన్సెన్సో కేటగిరీ వచ్చేసి ఫ్రీ ఫైర్ గేమింగ్ కంటెంట్ అన్నమాట. సో మనం అప్లోడ్ చేసే కంటెంట్ కూడా ఫ్రీ ఫైర్ రిలేటెడ్ కంటెంటే. సో కంపేర్ చేసి చూస్తే ఇద్దరిది ఫ్రీ ఫైర్ రిలేటెడ్ గేమింగ్ కంటెంట్ అనమాట. ఒకసారి మీరు కూడా అయితే కంపేర్ చేసుకుని అయితే చూసుకోండి అన్న, మీకైతే సేమ్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళది మనది గేమింగ్ కంటెంటే కాబట్టి అది కూడా ఫ్రీ ఫైర్ రిలేటెడ్ కాబట్టి మనకనేది అయితే కాపీరైట్ అయితే పడదనమాట. అది కూడా ఎప్పుడంటే వాళ్ళు ఈ లైసెన్స్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు అనమాట. ఇంకా మీరు ఏ యూట్యూబర్ గేమ్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేస్తే మీకైతే కాపీరైట్ పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ యూట్యూబర్స్ వచ్చేసి క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ అనే లైసెన్స్ యూజ్ చేస్తారన్న. సో మీరైతే డౌట్ లేకుండా అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే వీళ్ళ గేమ్లో అయితే వాడుకోవచ్చన్నా. సో డిస్క్రిప్షన్లో లింక్ ఎందుకు పెడతారంటే బ్యాక్గ్రౌండ్లో మీరు ఎవరి గేమ్లో వాడారో తెలియడానికి అనమాట. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లెవెల్ 1 అకౌంట్స్కి స్టీమర్ బ్యాచ్ అనమాట. అది ఎందుకు ఇచ్చారో లాస్ట్లో అయితే చెప్తానమాట, ఎవరెవరికి వచ్చిందో ముందైతే చెప్తానమాట. అందులో మన ఫస్ట్ ఐడియా వచ్చేసి 2-సైడ్ గేమర్స్ అనమాట. మీరు బ్యాక్గ్రౌండ్లో అయితే చూడొచ్చన్న లెవెల్ 1 అకౌంట్కి స్టీమర్ బ్యాచ్ అయితే ఉందన్న. సో మరి లేట్ చేయకుండా నెక్స్ట్ ఐడియాలోకి అయితే వెళ్ళిపోతాం. మన నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఓపీ బిలాష్ అనమాట. ఇతను వచ్చేసి ఎన్జీ స్పోర్ట్ గిల్డ్ మెంబర్ అనమాట. ఎన్జీ లైవ్స్లో ఎక్కువ ఇతనైతే ఆడతారన్న. సో బిలాష్ వైటికి కూడా లెవెల్ 1 అకౌంట్కి స్టీమర్ బ్యాచ్ అయితే ఇచ్చారన్నప్పుడు. మరి లేట్ చేయకుండా మన నెక్స్ట్ ఐడియాలోకి అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ఐడియా వచ్చేసి FFI ఎన్డీ వైటీ అనమాట. సో దీని లెవెల్ వచ్చేసి 13 అనమాట. 13 లెవెల్కి స్ట్రీమర్ బ్యాచ్ అయితే ఇచ్చారన్న. సో మీకైతే డౌట్ అయితే వచ్చి ఉంటుందన్న, వీళ్ళకి లెవెల్ 1 అకౌంట్కి స్ట్రీమర్ బ్యాచ్ అయితే ఎందుకు ఇచ్చారని. అప్పట్లో ఫ్రీ ఫైర్ టోర్నమెంట్స్ కండక్ట్ చేసే వాళ్ళకి స్ట్రీమర్ బ్యాచ్ అయితే ఇచ్చేవారన్న. సో వీళ్ళకి వచ్చేసి ఆ పర్పస్ మీద వచ్చేసి లెవెల్ 1 అకౌంట్స్కి అయితే స్ట్రీమర్ బ్యాచ్ అయితే ఇచ్చారన్న. మీకు యూట్యూబర్స్కి హేటర్స్ ఎందుకు వస్తారో తెలుసా, లేకపోతే యూట్యూబర్స్ని రోస్టింగ్ ఎందుకు చేస్తారో తెలుసా? ఈ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను మీకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తానమాట. సో ఈ వీడియోలో వచ్చేసి కొంచెం నాయిస్ అయితే ఉంటుందన్న, ఎందుకంటే పిల్లలందరికీ హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా, వాళ్ళైతే ఆడుకుంటూ గోల్ అయితే చేస్తున్నారనమాట. సో ఫైనల్లీ ఇదన్న వాళ్ళ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, మన ఛానల్ కొంచెం అయితే షేర్ చేయండి అన్న. మనం 1K అయితే చాలా అంటే చాలా క్లోజ్లో అయితే ఉన్నాం కదా. సో వీడియో అయితే మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నానన్న. సో మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంటిల్ దెన్ బై బై.